ಮಾತೃದೇವೋ ಭವ. ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು ಅಮ್ಮ, ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು ಎಟ್ಟಿ ಲೆಕ್ಕನೈನ ಕಟ್ಟಗಲವು. ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು ಎಟ್ಟಿ ಲೆಕ್ಕನೈನ ಕಟ್ಟಗಲವು. ಕಾಕಿ ಲೆಕ್ಕಕೈನ ಕಂಪ್ಯೂಟರುಲ ಗೊಲ್ಸು ಯುಗಮು ಮಾದಿ ವಿಂತ ಜಗಮು ಮಾದಿ. ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು ಎಟ್ಟಿ ಲೆಕ್ಕನೈನ ಕಟ್ಟಗಲವು. ಕಾಕಿ ಲೆಕ್ಕಕೈನ ಕಂಪ್ಯೂಟರುಲ ಗೊಲ್ಸು ಯುಗಮು ಮಾದಿ ವಿಂತ ಜಗಮು ಮಾದಿ. మా అమ్మగారు మూడో తరగతి చదివి మానేశారు. ఆవిడకు 9 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పట్లో అలాగే చేసేవారు. సరే, తర్వాత ఏదో ఒక వయస్సు వచ్చాక కాపురానికి పంపించారు. వాళ్ళకి 9 మంది పిల్లలు కలిగారు. నేను 9వ వాడిని, మొత్తం అందరిలో చివరివాడిని. మేము ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. 3వ తరగతి చదవాలంటే 3, 4, 7 ఏళ్ళు కదా. 9 ఏళ్ల వయసులో పెళ్ళి అయింది, కానీ చదువు మానిపించారు. కానీ 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. మేము 8వ తరగతి చదువుతుంటే 8th క్లాసు, మాకు లెక్కలు ఆవిడ చెప్పేది. హోంవర్క్ ఇచ్చిన లెక్కలు మాకు అర్థం కాకపోతే మా అమ్మగారు చేయించేది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. అది అప్పటి విద్యా వ్యవస్థ, అప్పటి తల్లుల తండ్రుల తెలివితేటలు. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నామో, ఏ వ్యవస్థలో ఉన్నామో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మీరు 10వ తరగతి చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మీకే బాగా తెలుసు. ఈవేళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పిల్లల సబ్జెక్టుల గురించి ఒక అవగాహన కలిగి వాళ్ళకి చెప్పగలిగిన స్థితిలో లేరు. తగిన పరిజ్ఞానము లేదు, తగిన సమయము లేదు. ఎవరి సంపాదనలో వారున్నారు, ఎవరి వ్యవహారాల్లో వారున్నారు. అందుకే నేను ఒక్కసారి ఆ తీయని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేశాను. నువ్వు 3వ తరగతి చదువుకోలేదమ్మా, కానీ మాకు 8వ తరగతిలో కూడా లెక్కల్లో అనుమానం వస్తే నువ్వు చెప్పావు. ఈవేళ మా పరిస్థితి అలా లేదు. చిన్న లెక్క ఎక్కాలు చెప్పాలన్నా సరే 2 నాళ్ళు ఎంత అంటే వెంటనే చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇవాడు 2 2 4స్ జస్ట్ వెయిట్ అని జేబులోంచి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ 2 × 4 ఈజ్ ఈక్వల్ టు 8 అంటాడు వీడు. ఇప్పుడు సమాధానం వచ్చింది కదా, అందుకని యా అంటాడు వచ్చారు వీడు. ఇంత చేసి వీడు సాధించిన సమాధానం 2 నాళ్ళు 8. దీనికి ఒక ఎద్ద యంత్రం జేబులోంచి తీయాల్సి వచ్చింది. 2 నొక్కాలి, ఇంటూ నొక్కాలి, 4 నొక్కాలి, ఈక్వల్ టు నొక్కాలి, లేకపోతే రాదు. అది మనం ఈ యంత్రాల మీద ఆధారపడి మెదడును పడుకోబెట్టాం పూర్తిగా. అందుకని మనకు సొంత తెలివితేటలు లేకుండా పోయాయి. అది మీ తప్పు అని నేను అన్నాం, కానీ మీ తప్పు కూడా ఉంది. సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఏ సమస్యకి అంతా మనదే దోషం కాదు, కానీ మన దోషం కూడా కొంత ఉంటుంది. అంతే కదా. అలాగే ఏదైనా మనం గొప్ప పని చేసామనుకోండి, మనమే కారణం కాదు, దానికి చాలా కారణాలు ఉంటాయి, మనం కూడా కారణం. అంచేత గొప్ప పని జరిగినా తప్పు పని జరిగినా మనమే కారణం కాదు, మనం కూడా కారణం అనుకోగలిగితే మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు, అహంకారం అనేది రాదు. ఆ అహంకారము పెరగకుండా, ఆత్మ న్యూనతాభావం కూడా పెరగకుండా మనం చదువుకోవాలి. అహంకారం అంటే మీకు తెలుసు, ఏదో గర్వం అని మీకు అర్థం తెలిసే ఉంటుంది. ఆత్మ న్యూనతాభావము అంటే నాకేమి రాదు, నేను పనికిరాను, నాకు చదువు రావట్లా, మా ఇంట్లో ఎవరికి రాలా, ఈ భావంతో ఉండడమే ఆత్మ న్యూనతాభావం. తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం, ఏమీ రాదు అనుకోవడం.
ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత తప్పు, తక్కువ అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు. ఎక్కువ అంచనా వేసుకుంటే గర్వం వచ్చి కళ్ళు మూసుకుపోతాయి, తక్కువ అంచనా వేసుకుంటే నీరసం వచ్చి ఉన్న కళ్ళు మూసుకుపోతాయి, అక్కడ కూడా కళ్ళు మూసుకుపోతాయి. మన గురించి ఎప్పుడూ మనం సరైన అంచనా వేసుకోవాలి. మనకి ఏది వచ్చో అది వచ్చు, ఏది రాదో అది రాదు, అది చెప్పడానికి ఏం మొహమాట పడక్కల. దానికోసం మనం ఇక్కడ ఒక గంట సేపట్లో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విలువలు, మనం సాధించవలసినటువంటి విషయాలు, అలాగే ఇప్పుడున్న పరిస్థితి, దానికి పరిష్కారం అన్నీ మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకుంటామంటే నేనే మాట్లాడతాను, మీరు మాట్లాడు, మీరు నేను చెప్పేది విని ప్రతిదీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మీలో మీరే ఆలోచించండి బాగా, ఇది మంచిదే కాదా, ఇది మంచిదే కాదా, ఇది మనకు ఉపయోగిస్తుందా కాదా అని. మీకు ఉపయోగిస్తుంది అనిపించింది, మంచిది అనిపించిందే మీరు ఆచారంలో పెట్టండి. నేను మాస్టర్ చెప్పినట్టుగా యువతరము, పిల్లలు, విద్యార్థులు అంటే నేను కొంచెం శ్రమ పడైనా ఒప్పుకుంటాను. నాకు సాధారణంగా ఒక నియమం, రోజుకు ఒక సభలోనే నేను మాట్లాడతాను, రెండు సభలు నేను మాట్లాడను. ఎందుకంటే నా వయస్సు 60, ఇది చిన్న కూరాడు కాదు. మన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మనం ఎక్కువ కాలం లోకానికి ఉపయోగపడాలన్నా, మనం బతికి హాయిగా ఉండాలన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓ సర్వ సంభావనలు ఇస్తున్నారు కదా, సత్కారాలు చేస్తున్నారు కదా అని రోజుకు 3 మీటింగులు మాట్లాడితే నెలల్లో కంపెనీ మూసేయడమే. ఇవి ముందు గొంతు, ఈ గొంతు బొబ్బాసు కొట్టం ఇది. ఈ బొబ్బాసు కొట్టం కూడా పోయిందంటే ఇక మాట్లాడడానికి ఏం లేదు, ఇంక ఎంత తెలివితేటలు ఉన్నా ఒకటే. అందుకని నేను 7 ఏళ్ళుగా పెట్టుకున్న నియమం ఏంటంటే, పొద్దున్న సభ ఉంటే రాత్రి మాట్లాడడం, రాత్రి సభ ఉంటే పొద్దున్న మాట్లాడడం. సాధారణంగా మాకు సభలు రాత్రి ఉంటూ ఉంటాయి, సాయంత్రం పొద్దున్న పనులు మానుకుని ఎవరు వస్తారు. కానీ రామకృష్ణ గారు అంటే నాకు ఒక అభిమానం. ఆయన పత్రికల ద్వారా ఏదో ఉలేకరిగా ఏదో వార్తలు రాసినట్టుగానో సమాచారం ఇచ్చినట్టుగానో చేయడు. ఆయన సమాజం బాగుపడాలనే తాపత్రయం నాకున్నట్టే ఆయనకి ఉంది. నాకు మంచి మిత్రుడు ఆయన. అందుకని ఆయన చెప్పి ఇక్కడ చాలా పరిస్థితి బాగుండలేదండి, తల్లిదండ్రులు చాలా క్షోభలో ఉన్నారు, అలాగని విద్యార్థులు కూడా ఏం సంతోషంగా ఏం లేరు, వాళ్ళు ఏదో బాధపడుతూనే ఉన్నారు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా మీరు 3 రోజులు ఇక్కడ వేరే ప్రసంగ నిమిత్తం వచ్చారు కాబట్టి పొద్దున్న కాసేపు మాట్లాడాలి అంటే నేను 1 గంట సేపు మించి మాట్లాడండి అని చెప్పి ఒప్పుకున్నాను. అంటే ఈ 1 గంట సమయాన్ని మీకు నేను చెప్పగలిగిన దాంట్లో మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి.